గ్రామం పరిశుభ్రంగా ఉంటే ప్రజలు కూడా బాగుంటారనే నినాదంతో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం ఆనందపురం మండలం గొట్టిపల్లి పంచాయతీ పరిధి వెంకటాపురం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలు కూటమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలోపేతంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కి ప్రచారం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ప్రజలు తమ ఇంటిని, వీధులను మరియు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్ బాబు, వెల్ఫేర్ అసిస్టెంట్ చిట్టిబాబు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజకీయ స్వాతంత్ర్యమే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుకున్నాను. ఇప్పుడు నుంచి చెప్పండి, నేను పరిశుభ్రంగా ఉండటంతో పాటు పరిశ్రమల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను. ప్రతి సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటలు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటాను. నేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను. అందరికంటే ముందు నేను నా కుటుంబాన్ని, నా పరిసరాలను, నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను. ప్రపంచంలో ఏ దేశంలోనైనా అశుభ్రత కనిపిస్తుందని దానికి కారణం ఆ దేశ ప్రజలు. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయకపోవటమే దీనికి కారణమని నమ్ముతున్నాను. ఈ విషయంలో నేను వీధికి మరియు గ్రామానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ తద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను. నేను ఈ రోజు నుండి నాతో పాటు 100 మందితో నాలాగ పరిశుభ్రత కోసం 100 గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్. జై హింద్.